అంత వ్యతిరేకత ఉందని ఇప్పటికైనా మనం ఈ లేఖ ద్వారా ఆయన మనల్ని నమ్మంటున్నారా, ఎలా చూడాలి? ఆయన రాసిన లేఖలోనే కాపు సామాజిక వర్గ పెద్దని కోవర్టులుగా చెప్పేశాడు అల్రెడీ. అంతేనా? అంతే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పట్టడం ఏంటి? కాపులు అంత ఎర్రోళ్ళా? ఎవరు ట్రాప్ లో పడతాడు? ఎందుకు పడతాడు? సామాజిక చైతన్యం అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లేఖలో పెట్టిన హెడ్డింగ్ వైసీపీ గద్దె దిగిపోతుంది కాబట్టి కుట్ర చేస్తుంది, మిమ్మల్ని ట్రాప్ లో వేస్తుంది, కాపుల్ని కాపుల కోసం కుట్రలు చేస్తుంది. అదే అనేది అక్కడే ఆయన రాంగ్ స్టెప్ ఏంటంటే, కాపులు చైతన్యవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళకి ఎందుకు పవన్ కళ్యాణ్ సమర్థించారు వాళ్ళు? నీ అంతట నువ్వే, అదేది తెలగ బలిజ అందరు కలిసి ఒక్క ట్రెండే అన్నారు. పెద్దన్న పాత్ర పోషించండి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, పెద్దన్న అంటే మన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వచ్చి పని చేస్తుందేమో, అంతే మనం ముఖ్యమంత్రి మనకి తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందేమో అనుకున్నారు. అంటే ఈయన ఉద్దేశం అది కాదనమాట. వాళ్ళు చెప్పినట్టు పెద్దన్న పాత్ర అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఏలుకుంటారు, మధ్యలో పెద్ద ఆయనలాగా ఇంట్లో పెద్ద ఆయనలాగా ఉండి ఏమయ్యా అదేంటి కొద్దిగా అట్ట చేయబాకయ్యా, కొంచెం దాంట్లో ఉప్పు కొద్దిగా తక్కువయ్యా, ఇందులో ఎక్కువయ్యా అని చెప్తే ఆ ముసలాడ నువ్వు చెప్పేవలే అంటారు చూడండి పెద్దలు. ఆ పెద్దరికం అనమాట ఈయన ఆశించింది. ఆ విషయం పాపం ఇన్నాళ్ళకి తెలిసింది, లేటుగా తెలుసుకున్నాం. అది అక్కడ కాపు సామాజిక వర్గం వాస్తవంగా ఏంటి.